సేవ గురించి మాట్లాడిన విషయంలో పూర్తిగా మేము ఖండిస్తా ఉన్నాం. సహనం కోల్పోయి ఏం మాట్లాడుతున్నా తెలియక ఇప్పుడున్నటువంటి పార్టీలో కూడా అక్కడ కూడా ఆ పరిస్థితులు చూసి అలనాడు టిఆర్ఎస్ గవర్నమెంట్లో టిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటి పరిస్థితులను చూసుకొని ఇప్పుడున్న పరిస్థితులను చూసుకొని సహనం కోల్పోయి మాట్లాడినట్ల మాకు అనిపిస్తాను. ఒకటే నేను అడుగుతాను ఇటల రేందర్ గారిని, పార్టీలో జైన్ అయిన 2 సంవత్సరాల్లోనే ఎమ్మెల్యే పదవి ఇచ్చి 6 సార్లు టిఆర్ఎస్ బీఫామ్ ఇచ్చి 6 సార్లు ఎమ్మెల్యే చేసి ఒకసారి ఎల్పి లీడర్ చేసి 2 సార్లు మంత్రి పదవి చేసి ఈటల రాజన్ అంటే ఎవరు అని తెలంగాణ ప్రపంచానికి గుర్తు చేసినందుక మీరు విమర్శించేదని అడుగుతాను. మాకే ఆయన పరిస్థితి చూస్తే ఒకప్పుడు ఒకసారి బాధ అనిపిస్తుంది, అరే ఎట్లా ఉండేవాడు మా పార్టీలో ఇలాంటి పొజిషన్ ఉండి ఈరోజు ఏం పొజిషన్, అసలు ఏం తక్కువైంది టిఆర్ఎస్ పార్టీలని అట్లా చేసినా మాకు అర్థం కాదు. హరీష్ రావు గారిని కాదని ఎల్పీడీ ఇచ్చిండు, కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని కాదని ఎల్పీడీ చేసినందుక అని అడుగుతాను. ముఖ్యమంత్రి తర్వాత నెక్స్ట్ కీలకమైనటువంటి పోర్ట్ఫోలియో ఫైనాన్స్ మినిస్టర్గా ఇచ్చి మీకు బాధ్యతలు అప్పచెప్పినందుక అసలు ఎవరి మాటలివి, అసలు ఏమైంది వెళ్ళిపోయారు నాకు అర్థం కాలేదు. ఈ తప్పులు ఎందుకు చేసిందో అర్థం కాదు. కొడుకును అల్లుడిని కాదని పక్కన కూర్చోబెట్టుకొని నీ కష్టాల్లో నష్టాల్లో బాధలో పాల్పంచుకొని సొంతం తమ్ముళ్ళ తీసుకుంటే మీరే తప్పుగా ఆలోచన చేసుకొని తప్పు చేసి మళ్ళీ తప్పు మీద తప్పు చేయడం అనేది ఎంతవరకు సమంజసం మీరు ఆలోచన చేసుకోండి. కేసీఆర్ గారు నీకు ఏం తక్కువ చేసాడు, రాజేందర్ అంటే రాజలాగా ఉండేది రాజేందర్ వారు ఒక రాజలాగ కేసీఆర్ కూర్చుంటే సార్ పక్కన రెండు కుడి పక్కన ఎక్కడ పోయినా ఆయన తర్వాత నెక్స్ట్ అంత స్థానం కలిగించి ఎమ్మెల్యే కాకముందు ఎవరు తెలుసు, టిఆర్ఎస్ పార్టీలో జైన్ కాకముందు ఎవరు తెలుసు, పార్టీ అయిన తర్వాత ఈరోజు అంతమంది గుర్తుపెట్టుకున్నారు, అంతమంది మేము పరిచయం మేము తెలంగాణ ప్రజానికంటే తెలంగాణ ఉద్యమంలో తిరిగిందంటే టిఆర్ఎస్ పార్టీలో జైనందుకే కదా, కేసీఆర్ గారు ప్రిఫరెన్స్ ఇచ్చినందుకే కదా, కేసీఆర్ గారు అనేక ఉన్నతమైన పదవులు ఇచ్చినందుకే ఈ గౌరవం దక్కిందని ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఇలా తెలంగాణ టిఆర్ఎస్ పార్టీలో ఆత్మగౌరవం ఇలా బీజేపీ పార్టీలో ఉందా, ఇక్కడ మీ పొజిషన్ ఏంటి, అక్కడ బీజేపీలో మీ పొజిషన్ ఏంటి, మీకు అలా ఫ్యూచర్ కనిపిస్తుందా, ఏం కనిపిస్తుంది, ఏం గౌరవం ఉంది ఆ పార్టీ పట్ల కానీ మీరు జైన్ అయిన తర్వాత కానీ పెద్ద ఆధారాత్మాలు ఉన్నాయా, నిన్ను పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడిచ్చే పరిస్థితి ఉందా, ఆ పార్టీలో మీ స్థానం ఏంటి, టిఆర్ఎస్ పార్టీలో మీ స్థానం ఏంటి, టిఆర్ఎస్ పార్టీలో మీ గౌరవం ఏంటి, అక్కడ మీ గౌరవం ఏంటి, ఈ స్థాయికి ఎదగడానికి డబ్బులు ఉండొచ్చు ఎవరికైనా సంపాదించవచ్చు కానీ డబ్బు కన్నా ఎక్కువ పేరు ప్రతిష్టలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏ పార్టీలు ఉంటే వచ్చినాయి ఆలోచన చేసుకోవాలి. పార్టీ చేసింది ఏంటి, మీకు మీరు చేసింది ఏంటి, మీ వల్ల పార్టీకి ఏం ప్రయోజనం కలిగింది, పార్టీ వల్ల మీకేం ప్రయోజనం కలిగింది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. మీరు ఎదిగారు కానీ
ఏ ఒక్క సామాజిక వర్గాలన్న నీకు సెకండ్ క్యాటగిరీ ఎదిగేటట్లు మీరు ఎక్కడ చేశారా? మీ కాన్సెన్స్ చేశారా? బేట చేశారా? మన హరీష్ రావు గారు ఒక నిబద్ధత గల కార్యకర్త అయినా, ఒక కమిట్మెంట్ గల కార్యకర్త అయినా, ఏదైనా కొద్ది అటీట్ ఉన్నా కానీ చివరికి వచ్చేవరకు అరే మనకు అన్నం పెట్టిన పార్టీ, ఈ స్థాయికి వచ్చినటువంటి పార్టీ, కేసీఆర్ గారు పార్టీ పెట్టి మమ్మల్ని ఈ స్థాయికి ఎదిగించట చేసిండు. టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు మా పొజిషన్ ఏముంది, పెట్టిన తర్వాత మా పొజిషన్ ఏముందని ఆలోచన చేసుకొని సరే ఆలోచన చేసుకొని గెలు గీస్తే దాటకుండా నాయకుడు ఏం చెప్తే అది, మన ఎదుగుదలకు కృషి చేసిన నాయకుడు ఏం చెప్తే అది, ప్రపంచానికి మనల్ని పరిచయం చేసిన నాయకుడు ఏం చెప్తే అది. ఈరోజు ఇంత గౌరవంగా బతికినాం తిరుగుతున్నామంటే దానికి కారణం ఎవరు? ఆ నాయకుడు చెప్పింది ఏం చెప్తే అది. తెలంగాణ గురించి ఒక్కడు బయటకు వచ్చి ఇంతమంది నైక్యం చేసి తెలంగాణ తెచ్చిండు, ముఖ్యమంత్రి అయ్యండు, రాష్ట్రం బాగుపడుతుంది, మరి చివరి చివరి వరకు ఆయన కూడా ఉండాలి, ఒక చరిత్ర మిగిలిపోవాలని చెప్పి అనుకున్న నాయకుడు హరీష్ రావు గారు కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు టీఆర్ఎస్ పార్టీలో ఉండాలి, కేసీఆర్ గారు అడుగుజాడలు నడవాలి, ఒక మేజరు కళ్ళలో మిలిటరీ దుంగమంటే దుంకుతారు సోల్జర్స్, ఎంతమంది చూడరు. అట్లా ఈ స్థాయికి ఎదుగుదల కారణమైనటువంటి కేసీఆర్ గారు ఏం చెప్తే ఏం చేస్తా అని చెప్పి పార్టీ ఎదుగుదలకు, పార్టీ డెవలప్మెంట్ గురించి మరి కట్టుబడి నాయకుడు ఏం చెప్తే ఆ పని చేస్తూ ఇలా ముందుకు పోతున్నటువంటి ఒక క్రమశిక్షణ గల వ్యక్తి హరీష్ రావు. మీరు తప్పు చేసి మీరు లాంగ్వేజ్ని మార్చి మీరు మాట్లాడితే మరి అప్పుడు ఎట్లా ఉండే మీ లాంగ్వేజ్, ఇప్పుడు ఎట్లా లాంగ్వేజ్ ఉంది ఆలోచన చేసుకోవాలి. కష్టాల్లో ఎవరు వచ్చి మీరు పాల్గొంచుకుని ఆలోచన చేసుకోవాలి. పౌల్ట్రీ పరిశ్రమ సంక్షోభంలో పడిపోయింది అన్నప్పుడు కోట్ల రూపాయలు దాన మక్కలకు కావచ్చు, కరెంటు విషయంలో కావచ్చు, అనేక రాయితీలు ఇచ్చి మీకు ప్రధానమైన బిజినెస్ పౌల్ట్రీ. మరి ఈ దేశంలో ఎవరు ఆదుకున్నంత పౌల్ట్రీ పరిశ్రమను, పౌల్ట్రీని ఆదుకున్నది ఎవరు, దృష్టిలో పెట్టుకొని ఆదుకున్నారని కూడా మీరు ఒక్కసారి మీరు ఆత్మ విమర్శ చేసుకోండి. అరే మా రాజేందర్ గారు ఆయన బిజినెసే పౌల్ట్రీ, ఆయన సంక్షేమం అడిపోయింది పాపం, ఆ పరిశ్రమను ఆదుకుందాం అని చెప్పి ఆదుకున్నది వాస్తవం కదా, ఆలోచన చేయాలి. చికెన్ తింటలేరు ఎవరు, చికెన్ గునియా అని చెప్పి చికెన్ తింటలేరు అని చెప్పి మీరు బాధపడ్డప్పుడు మరి కేటీఆర్ గారు మేము అందరం వచ్చి స్వయంగా కేటీఆర్ గారు పబ్లిక్లో ఆడ వండినది చికెన్ తీసుకొని చికెన్ ముక్కలు తిని మరి మీ పరిశ్రమను ప్రోత్సహించాలా, అరే మా రాజేందర్ గారు ఇబ్బందిగా ఉన్నారు, పరిశ్రమ అంతా ఇబ్బంది ఉంది, దానికి ఆయన నాయకత్వం వహిస్తున్నాడు, ఆ పరిశ్రమ ఆదుకోవాలని చెప్పి చికెన్ ముక్కలు తిని పబ్లిక్లో దాన్ని కూడా ప్రమోట్ చేసింది వాస్తవం కాదు, ఆలోచన చేసుకోవాలి.